சஜீவுடவைனா இயேசையா. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దైవజనమ, మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీ గృహాలకు రావడానికి ప్రభువారు మరి కృపనిచ్చారు. అందుని బట్టి దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలను చెల్లునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సమయమందు ఈ రీతిగా నిన్ను స్తుతించి వేడుకోవడానికి మీరు ఇచ్చిన దనిత కొరక నీ కొందనాలు. మరొక తరుణము మీరు మమ్మల్ని ప్రేమించి నీ మాటలు చెప్పడానికి మీరు నాకు కృపనిచ్చారయ్యా. అందుని బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ బిడ్డలు నాయన నీ యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తుండగా ప్రభా, నీ మాటలు వింటుంటుండగానే నా ప్రభా వారికి నీ యొక్క శక్తిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అల్పుణ్ణి నీ పక్షాన నిలబడుతున్నాను. ఏడంతల ఆత్మతో అభిషేకించండి, నీ నోటి బురగా వాడుకోనండి, నీ సిలువు చాటును మరుగుపరచండి. ప్రభా, ఎందరైతే ఈ దినాన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా, వారిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఉన్న బలహీనతలు రుగ్మతలన్నీ యేసునామంలో తొలగిపోమని అయా నీ నామంలో చేరి ప్రార్థన చేస్తున్నాను. ఈ నాయన శబ్ద యంత్రం ద్వారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క నాయన కృపను కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, అయా నీకే వందనాలు చెల్లిస్తూ, నాయన నీకే స్తుతులు చెల్లిస్తూ ముందున్న సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎత్తుపట్టుకొని సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు అత్యున్నతమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరలోకమున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ మరి దైవజనమ, ఈ యొక్క సమయమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవాదేవుడు మరొకసారి ఈ అవకాశాన్ని నాకు అందించినటువంటి దేవాదేవునికి, ప్రత్యక్షత ఛానల్ వారికి ప్రభుపట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది దైవజనమ, మనం ఒక వచనాన్ని చదువుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నా సేవకుడివైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూడండి, ఇక్కడ మనం చదివినట్లయితే నా సేవకుడివైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, యాకోబు తండ్రి ఇసాకు, ఇసాకు తండ్రి అబ్రహాం. యాకోబు గారికి మరి తాతగారైనటువంటి మరి వ్యక్తి గురించి ప్రభువారు సంబోధిస్తున్నారు. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నారంటే, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా అని యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు యొక్క తాతగారు దేవునికి ఎలాగా పరిచేస్తులంటే మనం చూసినట్లయితే దైవజన్మ, దేవుని స్నేహితుడిగా మనకు కనబడుతున్నాడు. దేవుని స్నేహితుడు ఎవరయ్యా అంటే బైబిల్ గ్రంథంలో అబ్రహాం అని మనం చూడగలుగుతున్నాం. నిజమండి, ఈ లోకంలో స్నేహాలు చాలా ఉన్నాయి. వారి స్నేహాలు మరి చూసినట్లయితే అవి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈరోజు స్నేహాలు చూసినట్లయితే అవి కొంతకాలం వరకే ఉంటాయి. ఆ స్నేహాల్లో నమ్మకాలు లేవు, ఆ స్నేహాల్లో బంధాలు లేవు, ఆ స్నేహాల్లో బాధ్యతలు లేవు, ఆ స్నేహాల్లో ప్రేమలు లేనట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా అని అంటున్నాడండి యాకోబుతో, ఇశ్రాయేలుతో చెప్తున్నాడు నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా. మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి దేవాది దేవుడు మరి నా స్నేహితుడైన అబ్రహాం సంతానం అంటే ఒక లాంగ్ రిలేషన్షిప్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నామండి. మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నీవిచ్చిన మా దేవుడు నీవే. మరొకసారి చదువుకుందాం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. మనం ఇక్కడ చూసినట్లయితే స్వాస్థ్యముగా ఆయన సమస్తాన్ని సమకూరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమునకు, స్నేహితుడైన అబ్రహాము సంతానం,
చూడండి, మళ్ళా స్నేహితుడని సంబోధిస్తున్నాడు. ఎవరు స్నేహితుడు? దేవునికి ఎవరు స్నేహితుడు అంటే ఈ భూమి మీద అబ్రహాము. యాకోబు రాసినటువంటి పత్రిక 2:23 నేను చదువుతాను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు స్నేహితుడని అతనికి పేరు కలిగిందంట. అబ్రహాముకి దేవుడు స్నేహితుడని పేరు. ఈ రోజున మనకి మనం చూసినట్లయితే మనకి స్నేహితులు చాలా మంది ఉండొచ్చు. స్నేహితులు ఉండొచ్చు, ముఖ్య స్నేహితులు ఉండొచ్చు, అంటే బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉండొచ్చు. కానీ దేవుడు నాకు స్నేహితుడు అనేటువంటి, మరి దేవుడే నాకు బెస్ట్ ఫ్రెండ్ అనేటువంటి మాటను ఎవరు కూడా మరి మాట్లాడలేకపోతున్నారండి. కానీ ఇక్కడ అబ్రహాము యొక్క జీవిత చరిత్రను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట, అది అతనికి నీతిగా అంచబడిందంట. అబ్రహాం అంటండి దేవునికి స్నేహితుడిగా పేరు కలిగిందంటండి అబ్రహాముకి. అబ్రహాముని దేవుడు 75 మరి పిలిచినట్లుగా మనము బైబిల్ గ్రంథము మనం చూసినట్లయితే ఆదికాండము 10 నేను నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు అని అబ్రహాముని పిలిచి అబ్రహాంతో దేవుడు స్నేహము ఏర్పాటు చేసుకున్నాడు. మనము అబ్రహాం చరిత్రను చూసినట్లయితే 75 దేవుడు పిలిస్తే 175 వరకు అబ్రహాముని విడిచిపెట్టలేదంటండి. అబ్రహాము మరణించేంత వరకు 175 మనము ఆదికాండం 25:7 వరకు మనం చూసినట్లయితే అబ్రహాముకి నిండా వృద్ధాప్యంలో మరణించినప్పుడు అతనికి 175 అండి. అబ్రహాము మరి ఆత్మీయ జీవితంలో 75 మొదలు పెడితే 170 అంటే ఇంచుమించు 100 వరకు అబ్రహామును దేవుని విడిచిపెట్టలేదండి. దేవుని నమ్ముతూనే ఉన్నారు ఈ 100, దేవుని నమ్ముతూనే ఉన్నారు, దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నారు, దేవునితో స్నేహం చేస్తూనే ఉన్న అబ్రహాం. అందుకనే దేవుడు అబ్రహాముకి ఎంత ఎన్ని సమస్యలు వచ్చినా అబ్రహాముని దేవుణ్ణి అబ్రహాము దేవుడు అబ్రహాముని విడిచిపెట్టలేదు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నిజముగా దేవుడు అతనికి స్నేహితుడయ్యి తను వెంటుండి తన కష్టాల్లోనూ దుఃఖాల్లోనూ బాధల్లోనూ శ్రమల్లోనూ మరి అనేకమైనటువంటి రాజుల చేత కూడా అనేకమైన శ్రమలు వచ్చినప్పటికి కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి వారి యొక్క మరి అన్ని విషయాల నుంచి విడిపించు వచ్చాడు. అబ్రహాముకి నిండా వృద్ధాప్యం వచ్చినప్పుడు అన్ని విషయాల్లో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతున్న కారణం ఏంటంటే దేవుడు అతనికి స్నేహితుడయ్యాడు గనక. ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథము 17:17 మనం చూసినట్లయితే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉండును. దుర్దశలో నిజంగా అండి స్నేహితులు ఈ రోజున దుర్దశలో ఒక దశుణ్ణి, మంచి దశ ఉంటుంది చెడు దశ ఉంటుంది. ఈ దుర్దశలోనండి నిజమైన స్నేహితుడు అంటండి విడిచిపెట్టాడంటండి. అట్టివాడు చూడండి సహోదరుడుగా ఉంటాడంట దుర్దశలో. కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, అనారోగ్యాలు కలిగినప్పుడు నిజంగా నిజమైన స్నేహితుడు అంటండి విడవక ప్రేమించి దుర్దశలో ఎట్లా ఉంటాడంటే దైవజనమ సహోదరుడుగా ఉంటాడంటండి. ఈరోజున నిజమైన స్నేహితుడు ఏం చేయగలుగుతాడు? అబ్రహాముకి దేవుడు స్నేహితుడిగా ఉండి అబ్రహాం చరిత్ర అంతా మనం చూసినప్పుడు అబ్రహాం అనేకమైన విషయాల్లో నుండి దేవుడు తోడుండి మరి వెన్నంటుండి అతన్ని నడిపిస్తూ వచ్చాడు. మనందరికీ తెలుసు అబ్రహాం చరిత్ర. అబ్రహాముని కానీ మనం చూసినట్లయితే అబ్రహాం విశ్వాసులు తండ్రిగా మార్చబడ్డాడు. ఈ దినాన దైవజనమ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. అబ్రహాం జీవితంలో ఆ కార్యము జరిగిందండి. ఎక్కడ కూడా అబ్రహాముని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ఒకవేళ పరీక్షలు కలిగి ఉండొచ్చేమో, ఒక్కొక్క టైంలో పరీక్షలు దేవుడు పెట్టి అతన్ని పరిశీలన చేసి అతన్ని మరి అతన్ని పరీక్షించి అతని జీవితంలోనికి ఆశీర్వాదాలు తీసుకురావడానికి అతన్ని పరీక్షలు కలుగు చేసి ఉండొచ్చేమో. కానీ దేవుడు అతని దుర్దశలో కూడా
దేవుని అతనికి సహాయం చేస్తూనే వచ్చాడు. ఎన్నడూ విడిచిపెట్టలేదు, విడవక ప్రేమించాడు అబ్రహాముని. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడవక ప్రేమిస్తాడు. ఈ రోజున లోకంలో స్నేహాలు ఉన్నాయండి, డబ్బులున్నంతసేపు వారితో ఉంటారు, డబ్బులు అయిపోగానే, లేకపోతే పేరు పేరు ఉన్నంతసేపు వారితో ఉంటారు, ఆ పేరు పోగానే, కీర్తి పోగానే. మరి చూసినట్లయితే వారు సిరి సంపదలు ఉన్నంతసేపు, ఆ పేరు ప్రఖ్యాతులు ఉన్నంతసేపు వారితో సాహసాలు చేస్తారు. ఎప్పుడైతే ఆ పేరు ప్రఖ్యాతులు సిరి సంపదలు ఎప్పుడైతే దూరం అయిపోతాయో నిజంగా అండి స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి కష్టం వచ్చినప్పుడు, వారికి బాధ వచ్చినప్పుడు, వీరి బాధ వెళ్ళి చెప్పినప్పుడు అండి వారి ఏ కొంచెం కూడా వారు పట్టించుకోరు. పైపెచ్చేమంటారో తెలుసా, నీకు అలా జరగాలి, నేను ఒకప్పటి చెప్పాను నీకు, నువ్వు వినిపించుకోలేదు, నీకు తగిన చేస్తే జరగాల్సిందే అని చెప్పి మన మీద నెపం వేసేస్తారు. కానీ ఇక్కడ అబ్రహాం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదండి, ఎన్నడూ విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎటువంటి సహవాసాలు కలిగి ఉన్నాం, ఎటువంటి స్నేహాలు కలిగి ఉన్నాం. నిజంగా దేవాది దేవుడు ఒక వ్యక్తితో సహవాసం చేయటం అంటే, ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయటం అంటే, ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే అది సామాన్యమైనటువంటి విషయము కాదండి. సృష్టికర్త, ఆది సంభూతుడు, అల్ఫా ఒమేగా ఉన్నవాడు, అనువాడు, దహించు అగ్నే ఉన్నవాడు, ఆత్మల పరిశోధకుడు, మరి ఇన్ని నామాలు కలిగినటువంటి ఆయన దైవజన్మ మనం గమనించినట్లయితే, ఇన్ని నామాలు కలిగినటువంటి ఆయన, ఇన్ని నామాలు పేరు పెట్టబడినటువంటి ఆయన దైవజన్మ మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని ప్రేమించటం అనేది సామాన్యమైన విషయము కాదు. మరి మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే యోబు గ్రంథము 6:14 చూసినట్లయితే, యోబు గ్రంథము 6:14 కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వాడికి దయ చూపతగును. కృంగిపోయిన వాడంటండి సర్వశక్తుడకు దేవుని వైపు భయభక్తులు మానుకుంటాడంటండి, ఆయనను స్నేహితుడు వాడికి దయ చూపిస్తాడంట. కృంగిపోయిన వాడు, కష్టాల్లో ఉన్నవాడు, బాధల్లో ఉన్నవాడు, దుఃఖంలో ఉన్నవాడు, నిట్టూర్పులో ఉన్నవాడు ఏం చేస్తాడంటే సర్వశక్తుడు దేవుని మీద భయభక్తులు మానుకుంటాడు. కానీ భయభక్తులు మానుకున్నా నిజముగా ప్రేమించువాడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునన్న మాట నమ్మదగింది గనుక, ఒకవేళ నీకు ఒక కష్టాన్ని బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నువ్వు కృంగిపోయినా నేను ఆరాధిస్తున్న యేసయ్యా నిజముగా అండి ఆయన మన పట్ల దయ చూపుతూనే ఉన్నాడు, ఆయన మన పట్ల ప్రేమ చూపుతూనే ఉన్నాడు. యెషయా గ్రంథము 65:2 చూసినట్లయితే, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడినల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతూనే ఉన్నాను. ఆయన దినమంతయు చేతులు చాపుతున్నాడంట. ఎవరి వైపు చేతులు చాపుతున్నాడంటే లోబడినల్లని ప్రజల వైపు. చూడండి ఆయన ఎంత ప్రేమస్వరూపి, దేవుడి లోకమును ఎంతో ప్రేమించును. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు మరి నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన్ని మనకు అనుగ్రహించాడు, ఆయన్ని మనకు అనుగ్రహించాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం లోబడినప్పటికీ కూడా, మనం దేవుని వైపు తిరగనప్పటికి కూడా ప్రభు మన వైపు అండండి, నా కుమారుడా, నా చెంతకురా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రతిదినము ఆయన కృపా వాత్సల్యాన్ని, ఆయన దయను చూపిస్తున్నాడంట. ఆయన దయ, ఆయన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. నిజంగా దైవజనమ అలాంటి కరుణాస్వరూపుని వైపు, అలాంటి కృప కలిగిన దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఈ యొక్క సమయమందు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు. ఆ ప్రేమలో ఎటువంటి దోషం ఉండదు. కొంతమంది ప్రేమిస్తారు ముందేమో, కొంతమంది ఎలాగా స్నేహాలు చేస్తారంటే ముందేమో మన గురించి పొగుడుతూ ఉంటారు, వెనక పక్కకి వెళ్ళిన తర్వాత వీడట్ట వాడిట్ట అని చెప్పి ఏం చెప్తారంటే చాడీలు చెప్తూ ఉంటారు. ఇది ప్రేమ? ఇది నిజమైన ప్రేమ అండి?
ప్రేమ దోషములు కప్పిద్దండి. ప్రేమ దోషములు కప్పిద్ది. స్నేహంలో ప్రేమ ఉండాలి, కానీ మిత్రభేదాలు ఉండకూడదు. ముందొక మాట వెనకొక మాట అనేది ఉండకూడదు. నా ప్రభు చెప్తున్నాడు కదా, నా ప్రభు ఏం చెప్తున్నాడంటే దినమంతయు నేను చేతులు చాపుచున్నా. 27వ అధ్యాయము సామెతల గ్రంథము 6వ వచనం, మేలును చేయుగోడు స్నేహితుడు అంటండి గాయాలు చేస్తాడంట. నిజంగా ఈరోజున ప్రియ దైవజనమ గమనించండి, మనకి ఎవరు గాయాలు చేస్తున్నారు, మనల్ని ఎవరు పొగుడుతున్నారు. నిజంగా ప్రేమించువాడైతే, నిజంగా స్నేహం చేయవాడైతే ఏం చేస్తాడంటండి, గాయాలు చేస్తాడంట. గాయాలు చేయనటువంటి స్నేహము అది స్నేహమే కాదది. నిజంగా దేవుడు నీ జీవితంలోనికి ఆయన నిన్ను ప్రేమించి నీతో స్నేహం చేస్తే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా గాయాలు రేపబడతా ఉంటాయి. నువ్వు గమనించాలి, గాయాలు ఎప్పుడైతే నువ్వు చేయబడతా ఉంటావో దేవుడు నిజంగా మనల్ని విడవకుండా ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని, ఆయన మనతో స్నేహం చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. దైవజనమ హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నిజముగా ఈ రోజున నీకు గాయాలు రేపబడుతున్నాయి అంటే నిజంగా నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని యొక్క కను దృష్టిలో నువ్వు ఉన్నావు. అందుకనే నీకు గాయాలు రేపబడుతున్నాయి ప్రతి దినము నిత్యమో, ఇదిగో గాయాలు రేపబడుతున్నాయి కదా అని చెప్పి నువ్వు దేవుని నుంచి దూరం అయిపోతే అది కరెక్ట్ కాదు. దైవజనమ నువ్వు కురిగిపోయినప్పుడే దేవుడు నీకేం చేస్తాడంటే దయచూపుతాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయాలు రేపుతాడు, గాయాలు చేస్తాడు. ఎందుకంటే మనం ఈ యొక్క మార్గము సరి చేసుకుంటామని చెప్పి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే, గాయమును చేయు దెబ్బలు అంతరంగమును తెచ్చి చెడుతరమును తొలగించును. గాయములు చేయు దెబ్బలు అంటండి అంతరంగంలోనికి వచ్చి చెడుతనం నుండి మనల్ని తొలగిస్తుందంట. ఎందుకు దేవుడు గాయాలు చేస్తాడంటే మనకి మనము అంతరంగము, మన యొక్క అంతరంగము ఎలాగుండిద్దండి, ఎందుకు గాయాలు చేయబడతాయంటే అంతరంగము పరిశుద్ధత కలిగి, అంతరంగము పరిశుద్ధత. ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు అంటున్నాడండి. ఎందుకు గాయాలు చేయబడుతున్నాయి అంటే మన అంతరంగము కపటము లేకుండా, లేకపోతే మన ఆత్మీయ జీవితము కపటము లేకుండా మన జీవితము ఉన్నతమైనటువంటి జీవితంగా మార్చాలని చెప్పి గాయాలు చేస్తూ ఉంటాడంటండి స్నేహితుడు. మనం ఇంకొక మాటను కూడా మనం చదివినట్లయితే ఇలా గాయపరచబడినటువంటి తన వ్యక్తిగత అనుభవాల్లో ఒక ఆయన మనం పరిశీలన చేసినప్పుడు కీర్తనకారుడు దావీదు జీవితంలో అనేకమైన గాయాలు చేయబడ్డాయి. అనేకమైనటువంటి గాయాలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి అవమానాలు, శత్రులు తరిమారు, మిత్రులే శత్రులై తరిమారు, మామే తరిమాడు. అలాంటి గాయాలు చేయబడినటువంటి తన గర్భాన పుట్టినటువంటి వ్యక్తులు కూడా తనకి తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ ఆయన ఏమంటాడో తెలుసా, 141వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక, వారి దుష్టక్రియను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, అట్టిది నాకు తైలాభిషేకము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఒక్కొక్క టైంలో గద్దించినప్పుడు దేవుడు, దేవుని సేవకులు గద్దించినప్పుడు, నిజమైన స్నేహితుడు గద్దించినప్పుడు నువ్వు ఆ గద్దెంపును త్రోసివేస్తున్నావేమో. దైవజనమ ఆ గద్దెంపును త్రోసివేయకూడదు. ఎందుకంటే ఆ గద్దెంపు అంటండి మనకి తైలాభిషేకం అంట. ఎంత చక్కని మాట, ఎంత శ్రేష్టమైనటువంటి మాట. సర్వశక్తుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్షకు నువ్వు లోబడు, దాన్ని త్రోసివేయద్దు అంటాడు యోబు గ్రంథంలో. ఆ మాట కూడా మనం చదువుకుందాం, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తురీకిరింపకము. ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి ఎంత చక్కని మాట, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తునీకరింపకము,
ఆయన గాయపరిచి గాయములను కట్టును, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఈ మాటను బట్టుకున్న దావీదు, నీతిమంతులు కొట్టుడా నాకు ఉపకారము, అట్టి గద్దింపు నాకు తైలాభిషేకము. దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, నిజమైన స్నేహితుడు గద్దిస్తున్నప్పుడు, గాయాలు చేస్తున్నప్పుడు, ఆ గాయాలు నువ్వు తునీకరిస్తున్నావేమో, ఒకసారి జాగ్రత్త, నువ్వు ధన్యుడు, ధన్యుడు, ధన్యురాలు. నీకు ఒక్కొక్క సమయంలో భయంకరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, భయంకరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం సహించేవారిగా ఉండాలి. వాటిని కూడా చిన్న చిన్నయే, ఇంట్లో ఉప్పు లేకపోవటం, పప్పు లేకపోవటం, కారం లేకపోవటం, అగ్గిపెట్టి లేకపోవటం, చిన్నదే. అగ్గిపెట్టి ఎంతండి రూపాయి? ఎస్ఎన్ గారి జీతం ఇదే జరిగింది. ఒక రోజున అన్నీ ఉన్నాయంట, అగ్గిపెట్టలేదంట. ఈయనేమో ఆ దైవజనుడేమో ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి పరిస్థితి కాదు. అగ్గిపెట్టి లేక ఒక పుల్ల ఎలిగించుకొని లేక ఆ పూట వారు అలాగే ఉన్నారు. పక్కనోళ్ళు అడిగితే సరిపోయింది, కానీ దేవుడే ఇవ్వాలని చెప్పి ఆ ఎస్ఎన్ గారు వెయిట్ చేశారంటండి. ఒక్కొక్క సమయంలో మనకి ఇబ్బందులు ఎలాగ వస్తాయంటే, అగ్గిపెట్టలేనటువంటి పరిస్థితి, చిన్న చిన్నయే, చిన్న చిన్న వస్తువులే, వాటి ద్వారా కూడా మనకు ఒక్కోసారి గాయములు రేపబడతా ఉంటాయి. ఏంది పరిస్థితి, ఎంత కరువా, ఎంత క్షామమా, ఏంది పరిస్థితులు, ఇంత దరిద్రమా, ఎందుకు ఇంత దరిద్రాన్ని అనిపిస్తున్నాం అని మనం అనుకుంటాం మనసులో. కానీ అది సర్వశక్తుడకు దేవుడు నీకు ఏం చేస్తున్నాడంటే, గాయాలు చేస్తున్నాడు. అది మేలు కొరకని నువ్వు గ్రహించి నువ్వు దేవుని తట్టు తిరగగలిగితే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడవక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయాలు రేపుతాడు. దైవజనమా, ఒకసారి ఆలోచించేయండి. ఇంకా అంతేకాకుండా ఆయన అంతటితో మనల్ని వదిలిపెట్టకుండండి. మనం యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో చూస్తేనండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఆయన విడవక ప్రేమించడమే కాదు కానీ, ఆయన గాయాలు రేపటమే కాదు కానీ, ఆయన అంటండి మంచి కాపరి అంటండి. మంచి కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. జీతగాడు జీతగాడే, కష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, తనకి ఏదన్నా నష్టం కలిగినప్పుడు వెళ్ళిపోతాడు. కానీ మంచి కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల కోసము ప్రాణం పెడతాడు. ఈ రోజున నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వారు మన బంధువులో కానీ, మన స్నేహితుల్లో కానీ, రక్త సంబంధులు కానీ, మన కన్నవారు కానీ, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరు లేరండి. కానీ మరి మన కొరకు, మన కొరకు ఇంకా మనం పాపలో ఉండగానే మనల్ని ప్రేమించి మన కొరకు అంటండి ప్రాణం పెట్టాడంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, కాబట్టి తీర్పు యొక్క అపరాధమును మూలమును వచ్చినదే మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకై ఎలాగో కారణమైను, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించుటకు కారణమాయను. మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించుటకు కారణమాయను. ఏంటి ఆ కారణము? అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన ఏం చేశాడంటండి, నీతి విధించాడంట. జీవప్రదమైనటువంటి నీతి ఎలాగొచ్చిందంటే ఒక పుణ్యకార్యము. ఏంటి ఆ పుణ్యకార్యం అంటే ఆయన సిలువలో బలి అయిపోవటమేనండి. ఆయన సిలువలో బలైపోవటమే. ఆ కలవరి సిలువలో, ఆ గొల్గొతా కొండపైన మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడని ఏ రీతిగా అయితే ఆయన మాట్లాడాడో ఆ రీతిగా మరి 2021 సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు ఆయన ఆ గొల్గొతా కొండ మీద, ఆయన కలవరి సిలువలో ప్రాణత్యాగం చేశాడు. దావీదు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. తనంతట తానే తన ప్రాణాన్ని అర్పించాడు. ఎవరు తన ప్రాణాన్ని ఎవరు తీయలేదు, కానీ తనంతట తానే తన ప్రాణాన్ని మరి అర్పించాడు. ఆయన మరి ఆయన మన కొరకు పిడుగుద్దులు గుద్దించుకున్నాడు, ముఖం మీద ఉమ్మి వేపించుకున్నాడు.
యూదులకు రాజటరా నిన్ను నీవు రక్షించుకో అని చెప్పి ఆయన అవమానపరిచి చంపదెబ్బలు కొట్టారు. అంతే అంతర్తోనే ఆగకుండా ఆయన వీపు మీద 39 కొరడా దెబ్బలండి విచక్షణారహితంగా భయంకరంగా కొట్టారండి. ఆయన వీపు పొలం వల్ల తొనబడింది. ఆయన కొడతా అంటే ఒక్కొక్క కొరడా దెబ్బ కొడతా ఉంటే ఆయన వీపు మీద అండి రక్తము ఆ యొక్క చర్మము ముద్దల ముద్దలుగా మరి వీపు పక్కన పడి వీపంత పొలం వల్ల తొనబడింది. భయంకరమండి. ఆయన వీపు పొలం వలె దొనపడింది. మనకి చిన్న సూది గుచ్చుకుంటేనే, చిన్న పినిసు గుచ్చుకుంటేనే, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో మరి బాధపడి అనేకులకు చెప్పుకుంటాం. చిన్న కాలు గాయం తగిలితేనే మనం అనేకులకు చెప్పుకుంటాం. ఎదురు దెబ్బ తగిలితేనే అనేకులకు చెప్పుకుంటాం. కానీ ఏసయ్యా ఏ పాప మేరకని ఏసయ్యా మన పాపాల కొరకు ఆయన కలవరి సిలువలనండి ఆయన 39 కొరడా దెబ్బలండి అంతటి తాగారండి. ఆయనకి రెండు చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు. అంతటి తాగారండి, ఆగలేదండి. వారు మరి పక్కలో బలిపోట్లు పొడిచారండి. అంతటి తాగారండి, ఆగలేదు. యూదులకు రాజని చెప్పి ముళ్ళ కిరీటాన్ని తీసుకొచ్చి ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారండి. ఎంత చిత్రహింసలు పెట్టారంటే అన్ని చిత్రహింసలు పెడుతున్నా ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను నరకం నుంచి తప్పించడానికి, నిన్ను నన్ను నరకం నుంచి తప్పించడానికి ఆయన ఆయన సన్నిధిలో కుడి పార్శ్వమున కూర్చోడానికి ఆయన ఏం చేశాడంటే దైవజనమా ఆయన కలవరి సిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఎంత గొప్ప త్యాగాన్ని ఆయన చేశాడు గనక, నిజమైన స్నేహితుడు గనక, ఆయన మనల్ని విడిచిపెట్టడు గనక, మనకు కష్టం వచ్చినప్పుడు కురుంగిపోక ఆయన ఎందు భయభక్తులు విడిచిపెట్టేసి దూరమయ్యేదానికంటే ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాడు, దినమెల్లా ప్రేమిస్తాడు, రోజంతా ప్రేమిస్తాడు, నిత్యము ప్రేమిస్తాడు గనక ఆ ప్రేమను మనము మరి పక్కన పెట్టేయకుండా ఆ ప్రేమను మనం అర్థం చేసుకొని మన దేవుడి తట్టు తిరిగి దైవజన్మ మనం దేవుణ్ణి స్తుతించి దేవుని గణపరిచినప్పుడు మన జీవితంలో రావాల్సినటువంటి ఆశీర్వాదము ఎక్కడికి పోదండి. అబ్రహాం జీవితంలో కూడా ఎక్కడికి పోలేదు. మరి అబ్రహాం యొక్క సంతానంతో కూడా చెప్తున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మనం నిజంగా దేవుని ప్రేమించినప్పుడు, దేవునితో స్నేహం చేసినప్పుడు మన ముందు తరాలతో మన గురించి ప్రభువే చెప్తాడు. మన ముందు తరాలకి మన ప్రభువే వారితో చెప్తాడు గనక మనం ఆ దిశగా ఒక తీర్మానం కలిగి ముందు కొనసాగుదాం. అందరు ఈ యొక్క సమయం అందు మనం ఒక తీర్మానం కలిగి ముందు కొనసాగిపోదాం. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. గరుడా నీ కొందనాలు వెతబడిన వాక్యము అయా, బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. నిజమే, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, నిజమైన స్నేహితుడు గాయములు చేయను, నిజమైన స్నేహితుడు ప్రాణము పెట్టును అన్నారు ప్రభువా. నిజమే, మాకు నిజమైన స్నేహితుడు నీవే నాయనా, నిజమైన స్నేహితుడు నీవే. మమ్మల్ని మొదట మీరే ప్రేమించారయ్యా, ఎవరు ప్రేమించలేదు. మీ ప్రేమ అత్యున్నతమైనదయ్యా, మీ ప్రేమ వర్ణాతీతమైనదయ్యా, నీ ప్రేమలో దోషము లేదు నాయన, కపటం లేదు నాయన. నాయన నీ ప్రేమను మేము పొందుకునేవారుగా మీరే మాకు సహాయం చేసి నడిపించి బలపరిచి స్థిరపరచమని, వాక్యం విన్న నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నా పరలోకముందున్న మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును వాక్యం విని తీర్మానం చేసుకున్న బిడ్డలకును సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సజీవుడవైనా యేసయ్యా.